ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. జీవితంలో చదువు ఒక్కటే సరిపోదు, ఇంకేదో కావాలి. ఆ ఇంకేదో ఏంటో ఎవరూ చెప్పరు, ఏ టీచరు చెప్పలేదు. అలాగే జీవితంలో బతకటానికి తిండి ఒక్కటే సరిపోదు, ఇంకేదో కావాలి. ఆ ఇంకేదో మాత్రం మా అమ్మ చేతి వంట చెబుతుంది, అదే అసలైన రుచి అని. మరి అలాంటి అసలైన రుచిని ఈరోజు మేము ఏం చేయబోతున్నామో చూద్దామా. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా ఒక మంచి రుచికరమైన వంట చేయడానికి వస్తున్నారు శ్రీదేవి గారు, ఎల్బి నగర్ నుంచి. హాయ్ శ్రీదేవి గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నా అండి. ఈరోజు మా అందరి కోసం ఏం వంట చేస్తున్నారు మీరు? ట్రెడిషనల్ ఫుడ్ అండి, తపాలా చెక్క, ఆకు కూరలతో తపాలా చెక్క. ఆకుకూరలన్నీ కలిపి తపాలా చెక్క చేస్తారు? చెక్క బియ్యం పిండితో చేసుకుందాం. ఓకే అండి. సో మరి అయితే ముందుగా మీరు చేయబోయే ఆకుకూరలు తపాలా చెక్క కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఆకుకూరలు తపాలా చెక్క తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు బియ్యం పిండి, తోటకూర, పాలకూర, మెంతికూర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, నూనె, పెసరపప్పు, శనగపప్పు. ఓకే శ్రీదేవి గారు, ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఫస్ట్ పిండి కలుపుకోవాలి కదా, స్టార్ట్ చేద్దామా? ఒక బౌల్ తీసుకుందాం. ఓకే, ఇవి కాలుస్తారా, డీప్ ఫ్రై చేస్తారా? పాన్ లో కాల్చుకోవడం. కాల్చుకోవడం. సో నేను పక్కన పాన్ పెట్టి హీట్ చేస్తానే. పాన్ పెట్టి ఆయిల్ లోనేనా? పాన్ పెట్టేసి కొంచెం సిమ్ లో పెట్టుకోండి. అలాగే ఫస్ట్ రైస్ పిండి తీసుకోవాలి, బియ్య పిండి. తర్వాత పాలకూర. పాలకూర మనకి ఏంటంటే ఇందులో అన్ని ప్రోటీన్స్ ఉంటాయి కదా, మామూలుగా బియ్య పిండితో అందరు చేసుకుంటారు. ఇలా ఆకుకూరలు అన్ని విటమిన్స్ ఉత్తగా అయితే ఆకుకూరలు ఎవరు తినరు కదా, ఇలా అయితే కలిసిపోతుంది, స్నాక్ లాగా అవుతుంది. అందుకోసం ఇవన్నీ వేసుకోవడం అనమాట. హెల్త్గా బాగుంటుంది, టేస్టీగా. పాలకూర, తోటకూర, తోటకూర వేసాను. మెంతికూర, మెంతికూర మెమొరీ పవర్ చాలా ఉంటుంది, మెంతికూర కంపల్సరీ వాడాలి. కరివేపాకు ఇది తీసేస్తాం, న్యాచురల్గా కరివేపాకుని ఇలా తీసేస్తాం కానీ తీసేయకూడదు, చాలా బాగుంటుంది. ఇవన్నీ మనం వంటింటి చిట్కాలు అనమాట. జీలకర్ర డైజెషన్కి చాలా మంచిది, జీలకర్ర కూడా వేసుకో. జీలకర్ర, అలానే పెసరపప్ప, పప్పు, కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. పచ్చిశనగపప్పు, ఇది చిల్లీ, చిల్లీ ఒకటి, చిల్లీ పేస్ట్, పచ్చిమిరపకాయ పేస్ట్. ఇందులో అల్లం వెల్లుల్లి వేసారా? పచ్చిమిర్చి, ఉప్పు అంతా గ్రైండ్ చేసి పెట్టుకుంది. ఓకే, అల్లం వెల్లుల్లి కూడా ఉంది. స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోవాలి, లేకపోతే కొంచెం. మనం ఇదంతా ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. నిమ్మలు ఒకటి అడగాలండి? అడగండి. అంటే సామెత అనుకుంటారో క్వశ్చన్ అనుకుంటారో, అందరినీ మోస్తుంది కానీ మనం మోయలేము దాన్ని. అందరినీ మోస్తుంది, ఏదైనా మోస్తుంది, మనం మాత్రం మనకు చేతి కాదు అసలు దాన్ని మోయటమా. ఆలోచించండి. నేల. ఓ, అయితే మీకు ఆల్రెడీ తెలుసు అన్నమాట. నాకు తెలియదు కానీ నేను గెస్ చేశాను. అందరినీ మోస్తుంది, దేన్నైనా మోస్తుంది అంటే ఇంకేముంది, భూమి. మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది ప్రవీణ గారు, యాంకరింగ్ చాలా ఇష్టం నాకు. సో అలా నీళ్లు పోసుకొని పిండిని బాగా మెత్తగా రొట్టెల పిండి లాగా చేసుకో. ఇంకొంచెం వేయండి వాటర్. సో అలా పిండిని బాగా కలుపుకోవాలండి.
అన్ని ఆకూరలు మనం వేసిన మసాలా పేస్ట్ అవన్నీ బాగా కలిసేలాగా పిండిని మెత్త కలుపుకోవాలి. ఈలోపు మనకి పెనం కూడా కొద్దిగా హీట్ ఎక్కింది. సో మనకి పాన్ కూడా హీట్ ఎక్కింది, పిండి రెడీగా ఉంది. సో వీటిని ఇప్పుడు ఈ కవర్ కి ఆయిల్ రాసుకోవాలి. ఓకే, ఇలా రౌండ్గా చేసుకోవాలి. మనకి పల్చగా కావాలంటే పల్చగా చేసుకోవాలి, లేకపోతే మందంగా ఎలాగైనా వస్తుంది. కాకపోతే ఇది బ్రేక్ఫాస్ట్ కాదు, డిన్నర్ కాదు, స్నాక్ ఐటమ్ అన్నమాట. ఒకసారి మా పిల్లలకు హాయ్ చెప్పారా? మీ పిల్లల పేర్లు? మనీ, ఫనీ. మనీ, ఫనీ, ఫనీ. ఓకే, మనీ, ఫనీ. మా మమ్మీ తరపున, మా అందరి తరపున, నా తరపున మీకు స్పెషల్ స్పెషల్ హాయ్. ఇప్పుడు డోంట్ మైండ్, ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. శ్రీదేవి గారి ఫ్రెండ్స్ అందరికి కూడా హాయ్ 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 హాయ్. మీరు అందరూ ఆవిడ వంటలు బాగా టేస్ట్ చేసి, ఇది అమ్మ చేతి వంట కాబట్టి అమ్మకి హాయ్ చెప్పండి, పెద్ద హాయ్. ఆహా, ఇంగ్లీష్నే ఉంది ఒకసారి. పర్లేదు పర్లేదు, ఫస్ట్ అమ్మకే హాయ్ చెప్పాలి, ఎందుకంటే మీరు ఈ రోజు ఇక్కడ వంట చేస్తున్నారంటే అది అమ్మ ప్రతిభే. సో శ్రీదేవి గారు వాళ్ళ అమ్మగారికి నమస్కారం. ఈ ఎపిసోడ్ చూసి చాలా ఫీల్ అవుతుంది, హ్యాపీగా ఫీల్ అవుతుంది మమ్మీ. ఇలా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలి. ఓకే, లైట్గా ఆయిల్ వేసుకోవాలి ఇందులో కూడా మనం. ఇది తీసి నెమ్మదిగా వేసుకోవాలి అందులో. ఈ హోల్ ఉన్న దగ్గర కొంచెం వేసుకుందాం, మూత పెట్టేసుకుందాం. సో మూత పెట్టి అలా ఆవిరి మీద కూడా పైనంతా ఉడికేలా కొంచెం అయిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టి నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలి. ఇంకోటి చేద్దాం మనం ఈ లోపు. మీ హాబీస్ ఏంటి ప్రవీణ గారు? మాదంటే హౌస్ వైఫ్ నార్మల్. నేనైనా చాలా ఉంటాయి అంబిషన్స్, మాకంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి కదా. అందరిలానే స్పెషల్గా ఏమి ఉండదు, ఏమి ఉండదు. మీకు రోజు ఇన్ని తింటారు కదా, మీరు ఇంటికి వెళ్ళి ట్రై చేస్తారా? ఇంటికి వెళ్ళి అప్పుడెప్పుడు అయినా నాకు బాగా నచ్చిన వంట ఏదైనా ఉంటే నేను ట్రై చేస్తాను. చేస్తారా? ఓకే, సార్ మెచ్చుకుంటారా? కాంప్లిమెంట్సా? నా వంట నచ్చుతుంది బాగా. మీరు మాత్రం లావు కావట్లేరు, ఎన్ని ఇయర్స్ నుండి చూస్తున్నాను. మీకు అలా అనిపిస్తుందా? నాకైతే అలాగే అనిపిస్తుంది. అలాగే అనుకోండి. సో టర్న్ చేయనా నెక్స్ట్ సైడ్? కొద్ది సిమ్ చేయండి. మూత పెట్టేయమంటారా? మళ్ళీ పెట్టాలా అక్కర్లేదా? పెట్టాలి, పెట్టాలి. అది బాగా కాలాలి, ఉడకాలి. మనం ఆకుకూరలు అన్నీ వేసాం కదా, అవన్నీ ఉడకాలన్నమాట. సో ఇలా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా బాగా మెత్త కాల్చుకోవాలి. సో మన రెండు రొట్టెల్ని అలాగే కాల్చేద్దాం. సో ఇది ఫ్రై అయిపోయింది కదా, దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. ఇంకొకటి వేస్తున్నారా? ఇంకొంచెం ఆయిల్ వేసుకొని గ్రీన్ గ్రీన్ మ్యాచ్ అయిపోయింది. పిల్లలకి మామూలుగా ఆకులు అలా కూరలు చేస్తే నచ్చదు కదా, ఇలా స్నాక్ లాగా ఇచ్చేస్తే తినేస్తారు. మూత పెట్టేసి సో అది కూడా రెండు వైపులా కాల్చుకుంటే మనకి తపాలా చెక్కలు రెడీ. సో తీద్దామండి, అయిపోయినట్టే కదా. ఓకే, తపాల చెక్కలు రెడీ మేడం, టేస్ట్ చేయండి. తప్పకుండా. బాగుంది, ఫ్లేవర్ వెరైటీగా ఉంది. అంటే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లస్ ఆకుకూరలు. స్పైసీ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం వేసుకోవచ్చు. కానీ చాలా చాలా బాగుంది, ఆ ఫ్లేవర్ చాలా వెరైటీగా ఉంది. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. చూసారు కదా, ఆకుకూరలతో తపాల చెక్క చాలా టేస్టీగా ఉంది. మన పాతకాలం వంటకమైనా కూడా కొత్తగా ఆకుకూరలన్నీ వేస్ట్ చేసడంతో దాని టేస్ట్ ఏం మారలేదు. మనకి అడిషనల్గా చాలా ప్రోటీన్స్ యాడ్ అయినాయి.
సో ఐడియా బాగుంది కదా, మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. ఆకుకూరల తపాలా చెక్క తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు బియ్యం పిండి, తోటకూర, పాలకూర, మెంతికూర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, నూనె, పెసరపప్పు, శనగపప్పు. ఆకుకూరల తపాలా చెక్క తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఈ లోపుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో బియ్యం పిండి వేసుకొని దానికి సరిపడంత పాలకూర, తోటకూర, మెంతికూర, కరివేపాకు, జీలకర్ర వేసి కొద్దిగా పెసరపప్పు, శనగపప్పు కూడా వేసుకోవాలి. తర్వాత దానిలో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆ పిండిని ఉండల్లాగా చేసుకుని ఒక కవర్ పైన ఆయిల్ రాసుకుని ఆ పిండిని చెక్కలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు వేడెక్కిన ప్యాన్ లో కొద్దిగా నూనె వేసి వేడెక్కిన వెంటనే చెక్కని దానిపైన వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా కాల్చుకున్న ఆకుకూరల తపాలా చెక్కని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన ఆకుకూరల తపాలా చెక్క రెడీ. శ్రీదేవి గారు, ఈ రోజు అమ్మ చేతి వంటలు ఇంత మంచి వంటకాన్ని అందరికి చూపించినందుకు మీకు అమ్మ చేతి వంట నుంచి గిఫ్ట్. మీకు కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థాంక్స్. థాంక్ యూ అండి. మీకు కూడా అనగానే నాకు కూడా ఏమైనా గిఫ్ట్ ఇస్తున్నారేమో అనుకున్నా. సో అదండి ఈరోజు అమ్మ చేతి వంట. చూసారు కదా ఈరోజు అమ్మ చేతి వంటలో ఆకుకూరల తపాలా చెక్క. మీరందరూ తప్పకుండా తయారు చేసుకుని టేస్ట్ చూడండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.